నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ ప్రతిష్ట వ్యక్తుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు పుట్టి మురళి మనోహర్. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో తెలంగాణ నైజాం విముక్త పోరాట చరిత్రపైన ఇక్కడ ఒక సదస్సు జరిగింది. ఈ సదస్సు యొక్క ఉద్దేశం ఏంటంటే, నిజంగా ఇది ప్రతిష్ఠిత వ్యక్తులు అని అంటాం, వెరీ ఇంపార్టెంట్. దీని ఉద్దేశం అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాల్లో అన్ని పట్టణాల్లో ఈ కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు అంటే మనల్ని మనం తెలుసుకోవాలి. తెలంగాణ ఒక విరోచిత పోరాటం చేసేటువంటి గడ్డ, మొత్తం దేశానికే ఒక రోల్ మోడల్. చాలామంది ఇప్పటికి కూడా తెలుగు తెలంగాణ సమాజం మర్చిపోయింది ఏంటి అంటే, తెలంగాణ రెండు రకాల పోరాటాలు చేసింది. ఒకవైపు స్వాతంత్ర కొరకు పోరాటం చేసింది, ఇంకోవైపు రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. అందుకే జెండా కోసం బలిదానం చేసిన ముగ్గులయ్యల చరిత్ర ఇక్కడ కనిపిస్తుంది. ఆర్య సమాజం సంబంధించినటువంటి శ్రద్ధానంద స్వామి కానీ, లేకపోతే మిగతా ఇతర వీళ్ళంతా కూడా ఒక పవార్, నారాయణ్ పవార్ లాంటి ఒక భగత్ సింగ్ క్యారెక్టర్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. నిజాం మీద బాంబు వేశారు, భగత్ సింగ్ అదే పని చేశాడు, పవార్ కూడా అదే పని చేశారు. అలాంటి పవర్ఫుల్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. తెలంగాణ ప్రజల చరిత్ర ఏదవుతుందో ఇది వక్రీకరించబడ్డది. సాయుధ పోరాట చరిత్ర అని, రైతాంగ పోరాట చరిత్ర అని, కమ్యూనిస్టులు చేసినటువంటి గందరగోళం కారణంగా ఏమైతుందంటే, కామన్ మ్యాన్కు చరిత్ర లేదన్నట్టుగా అయిపోయింది. తెలంగాణ ప్రజలు వడిసెలతో పోరాటం చేశారు, కారపొడితో పోరాటం చేశారు, లేకపోతే రోకలి బండతోటి పోరాటం చేశారు. ఈ ఆయుధాలన్నీ ఎవరివి అండి? సాయుధులయ్యా? ఆయుధాలు ఉన్నాయా? ఇవేమన్నా మామూలు ప్రతి పౌరుడు పట్టుకునేవి. మహిళలు కూడా మిరప్పొడి కొట్టి రజాకార్ల మీద తిరగబడ్డటువంటి చరిత్ర. ఇంకా ఈ ఇక్కడ ఒక పరకాల చరిత్ర కానీ, ఒక బైరంపల్లి కానీ, గుండ్రాంపల్లి కానీ, అప్పంపల్లి కానీ, ఈ చరిత్రలు అన్నీ కూడా కామన్ మ్యాన్ పోరాటమే. కామన్ మ్యాన్ అడ్డం తిరగబడి పోరాటం చేసి బతుకుదేరు కొరకు చేసినటువంటి పోరాటము. ఆ విధంగా రెండు ఉద్యమాలు చేసిన చరిత్ర తెలంగాణది. విరోచిత పోరాటం చేసేటువంటి లక్షణం కామన్ తెలంగాణ మ్యాన్కు ఉంది అనేది తెలుసుకోవడానికి, తెలుసుకుంటే చరిత్ర తెలిస్తే మనం రెండు కాళ్ళ మీద కొద్దిగా గట్టిగా నిలబడతాము, స్వాభిమానం అనేది ఒకటి కలుగుతుంది. సెప్టెంబర్ 17 ఒకడు విమోచన అంటాడు, ఇంకోడేమో విలీనం అంటాడు, ఇంకోటి వచ్చి ఏకంగా విద్రోహమే అంటాడు. అందుకే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇక్కడ నిజమైన చరిత్రను తెలుసుకునే అటువంటి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. 1 ఇయర్ మేము ఈ ప్రోగ్రామ్ చేస్తాం, కామన్ మ్యాన్ని ఎడ్యుకేట్ చేస్తాం. వచ్చే సెప్టెంబర్ 17 చూస్తారు, గ్రామంలో మీరు గ్రామ పంచాయతీల కాడ సెప్టెంబర్ 17 జెండా ఎగరేస్తాం. ప్రభుత్వాలు మారకపోతే, జెండా ఎగరేసే పండుగ ప్రభుత్వం చేయకపోతే ప్రభుత్వాలనే మార్చి పడేస్తాం. అటువంటి కార్యక్రమం ఈరోజు నిర్వహించాం. థ్యాంక్ యూ.